ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మరొక దినాన్ని మా జీవితంలో మీరు ప్రసాదించి మీ ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మీరు చూపిన కృప కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, గత 2 ఎపిసోడ్ల ద్వారా పాత రోగాలు నయం కాకముందే కొత్త రోగాలు ఎందుకు ఈ సమాజాన్ని ఆవహిస్తున్నాయి అనే సందర్భాన్ని మనం పరిశీలిస్తూ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వ్యాధులు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేశాయి అనే సంగతులను నేర్చుకుంటూ వచ్చాం. ఇక ఈ దినం ప్రియమైన దేవుని వారలారా, 2019 డిసెంబర్ వుహాన్ అనే పట్టణం చైనా దేశం, అక్కడ ఆరంభమైన ఒక భయంకరమైన వైరస్, అదే కరోనా, COVID-19. ఈ పదం పసిపిల్లవాడిని మొదలుకొని ముసలివాడి వరకు కూడా భయాన్ని కలిగించే పదంగా, వైరస్గా నేడు ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ వైరస్ అనేది 2019 చైనాలోని వుహాన్లో ప్రారంభమైతే అప్పటి నుంచి ఏ ఏ ప్రాంతాలకి ఇది విస్తరించిందనంటే, ఆరిన నేల మీద, ఈ భూమి మీద ఈ వైరస్ బారిన పడకుండా ఉండిన ఏ జనాంగం అనేది కూడా మనకి కనపడలేదు. ఏ దేశం లేకుండా ఉందంటారు చెప్పండి? ఏ దేశంలో ఈ వైరస్ లేదు అని చెప్పగలిగిన దేశం ఉంది ఈ లోకంలో, ఈ ప్రపంచంలో? అంటే ఏ దేశానికి కూడా ఈ వైరస్ అనేది సోకకుండా లేదు అనే సంగతి మనందరికీ తెలుసు. ఇది ఒక చోట ప్రారంభమయ్యి అనేక రాష్ట్రాలను, జిల్లాలను, దేశాలను వ్యాప్తి చెంది ప్రపంచ ప్రజలందరినీ కూడా మృత్యుముఖం వైపుకు తీసుకుని వెళ్ళిపోవటం మనందరికీ తెలుసు. ఇక ఈ వ్యాధి లక్షణాల గురించి మనం చూడగలిగితే, జ్వరం, ముందుగా జ్వరం కదా, ఆ తర్వాత దగ్గు, ఆ తర్వాత మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, శ్వాస ఆడకపోవటము ఈ వైరస్ యొక్క లక్షణాలు. ఇది మొదటిసారిగా వచ్చిన మొదటి వేవ్, ఈ లక్షణాలు చెప్పారు. ఇక సెకండ్ వేవ్ దగ్గరికి వచ్చేసరికి మోషన్స్ అయినా కానీ, వామిటింగ్స్ అయినా కానీ, ఇక ఏది జరిగినా కోవిడ్ అని భయం కలిగి టెస్ట్ చేయించుకోవాలని మనకి తెలియచేయటాన్ని మనం చూసాం ప్రియమైన దేవుని వారలారా. ఇక థర్డ్ వేవ్ ఆల్రెడీ మిగతా దేశాలలో ప్రారంభమైపోయి ఎంతోమందిని మరి మృత్యుముఖంలోనికి తీసుకుని వెళ్ళిపోతుందనే వార్తలు తరచుగా ప్రతి దినము మనం చూస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇలా ఎన్ని వేవ్స్ వస్తాయి అనే దానికి ఆధారం అంటూ ఏమీ లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాధికి వైద్యాన్ని కనుగొన్న పరిస్థితులు కూడా లేవు. వైద్యం లేకపోయినా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బాగుపరుచుకోవటం కోసం, తమ దేహాలను, తమ ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ప్రపంచ జనాభా ఖర్చు చేస్తూ ఉండటాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకలేక ప్రాణాలు కోల్పోయిన వారు, మన వారిలో ఉన్న వారిలో కూడా ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం. ఇంతగా ప్రపంచమంతటిని కుదిపేస్తున్న ఈ రోగం ఎందుకు ఈ ప్రపంచంలోనికి ప్రవేశించింది? ఏ కారణం చేత ఇది ప్రవేశించింది? వుహాన్లోనే ఇది ప్రవేశించడానికి కారణమేంటి? దీనికి అంతం ఎప్పుడు? ఈ వైరస్ బారి నుంచి ఈ ప్రపంచానికి విడుదల ఎలా సంభవిస్తుంది? ఇవేవి కూడా సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికే 2019 ఆరంభమైంది, 2020 అయిపోయింది, 2021 అయిపోవచ్చింది. అయినా కానీ ఈ వైరస్ ముగింపు పలికేటట్లుగా కనపడటం లేదు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు ఇది వ్యాపించింది? ఎందుకు ప్రపంచమంతా కూడా దీని బారిన పడి తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు? ఆలోచించండి ఒకసారి. దీనికి కారణం శాస్త్ర ప్రపంచం ఏమైనా చెప్పగలిగిందా అని అంటే, ఇప్పటికీ ఈ శాస్త్ర ప్రపంచం సరైన సమాధానం అయితే చెప్పలేకపోయింది ప్రియమైన దేవుని వారలారా. మొదటిగా మరి అక్కడ వుహాన్లో ఉన్న మార్కెట్లో, నాన్ వెజ్ తీసుకునే మార్కెట్ ఉంది కదా, అక్కడి నుంచి ఆరంభమైందని అన్నారు వైల్డ్ యానిమల్స్ వల్ల. ఆ తర్వాత ఎక్కడో ల్యాబ్ నుంచి ఆరంభమైందన్నారు, మరొకసారి ఇంకేదో కారణాలు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు మనం విన్న, చదువుకున్న మాటలన్నింటిని బట్టి మనకు అర్థం కావాల్సిన ముఖ్యమైన సంగతి ఏంటి అనంటే, ఏ వైరస్ అయినా, ఏ వ్యాధి అయినా, కలిగి ఉన్నది ఏదైనా సరే దేవుని వలనే కలగాలి తప్ప మనుషుల వలన అది కలగదు. మరి సైంటిస్టులు కలిగించారు కదండి అనంటే, ఎక్కడి నుంచి కలిగించారు వాళ్ళు? దేని వలన కలిగించారనంటే,
ప్రకృతి లో ఉన్న పదార్థాలను పరిశోధన చేసి వాళ్ళు కల్తీ చేసి తయారు చేయటం వలన తప్ప వారి సొంత పరిజ్ఞానంతో వారంతటా వారు ఈ పదార్థాన్ని సృష్టించి చేయగలిగే పరిజ్ఞానం శాస్త్రవేత్తలకు లేదనే సంగతిని ముందుగా మనం గ్రహించాలి ఇక ప్రియమైన దేవుని వారలారా ఈ విషయంలో దేనిని గురించి మనం పరిశీలించినా గాని దేవుడు ఉన్నాడని ప్రకృతి మనకి సాక్ష్యమిస్తూ ఉన్నది కాదంటారా చెప్పండి సూర్యుడు ఉదయిస్తున్నాడు సాయంత్రం అస్తమిస్తున్నాడు మళ్ళా తెల్లవారేసరికి ఉదయాన్నే తూర్పున ఉదయించడానికి త్వరపడి వేగిరపడి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే దేవుడు ఆజ్ఞాపించాడు గనక దేవుని ఆజ్ఞకు లోబడేది పని చేయాలి విశ్వంలో దేని గురించి మీరు ఆలోచిస్తారు చూడండి విత్తనములు ఇచ్చే చెట్టు భూమి మొలిపించును గాక అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇప్పటికీ భూమి మొలిపిస్తుందా లేదా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా ప్రకృతిలో ఉన్న సమస్తము దేవుని ఆజ్ఞ వలన నడిపించబడతా ఉంది ఆయన వలననే సమస్తము నడిపించబడుతూ ఉన్నాయి ఆలోచించండి ఒకసారి మరి అటువంటప్పుడు దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందవలసిన ఘనత మనిషి ఈ రోజున ఆపాదించకపోవటం కారణం చేతనే దేవుని వలన ఈ శాపాలను ఈ తెగుళ్లను మనిషి తన మీదకి కొని తెచ్చుకుంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా ఇక ఇది చైనాలోనే సంక్రమించడానికి కారణం మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా మొదటిగా మొదటి వేవ్లో కరోనా వస్తే 14 రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు అనేవి బయటపడేవి 14 రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు అనేవి బయటపడేవి మొదటి వేవు 14 రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు అనేవి బయటపడేవి కానీ సెకండ్ వేవ్ దగ్గరికి వచ్చేసరికి వారం రోజులు అన్నారు ఇక వారం రోజుల్లో కూడా 3 రోజులకే ప్రాణాలు కోల్పోవటాన్ని మనం చూసాం ఇక థర్డ్ వేవ్ ఎలా ఉండబోతుందో ఇప్పటివరకు మనం చూడలేకపోయాం ప్రియమైన దేవుని వారలారా ఇంత తీవ్రమైన ఇంత భయంకరమైన ఈ మృత్యు కిరీటం కరోనా అంటే దాని అర్థం ఏంటంటే కిరీటం కిరీటం ఆకారంలో ఉంది కనుక దానికి కరోనా అని పేరు పెట్టారు ప్రియమైన దేవుని వారలారా ఇంత తీవ్రమైన మృత్యుపాశాన్ని ఇది ప్రపంచం మీద ప్రయోగిస్తూ ఉండటాన్ని మనం పరిశీలిస్తే ప్రియమైన దేవుని వారలారా ఏంటి కారణం దీనికి కారణం ఏంటి ఇది చైనాలోనే పుట్టడానికి కారణం ఏంటి అని అంటే ఒక కారణం ఉంది ఏంటా కారణం అని అనుకుంటున్నారా సహజంగా వార్తాపత్రికల్లో వార్తలు ఎలా ఉంటాయనంటే మన ప్రాంతానికి సంబంధించింది చాలా ప్రధానమైనది అయితే మెయిన్ పేజీ మీదే వేస్తారు అర్థమవుతుందా ఇక ఇతర ప్రాంతాలకు సంబంధించింది మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన లోపల పేజీల్లో ఇంకా ఆ వార్త మనకు సంబంధించిన మరి దానిని బట్టి ఆ వార్త యొక్క ప్లేస్ని ప్రిఫర్ చేసి వేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా ఇక మన దేశ తెలుగు వార్తాపత్రికల్లో కూడా ఒక వార్త ప్రచురితం కావటం అంతా కూడా గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను ఏంటి ఆ వార్త అనంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అనేవాడు తానే ఆ దేశానికి రక్షకుడని యేసుక్రీస్తు ఫోటోని మీ ఇళ్లలో నుంచి తీసివేయాలని ఆయన ఫోటో పెట్టుకోవాలని ఆ దేశ ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించినట్లుగా ఒక వార్త మరి మన తెలుగు మీడియాలో న్యూస్ పేపర్లో కూడా ప్రచురితం కావటం మనం గుర్తించాలి ఆలోచించండి ఒకసారి ఏమంటే ప్రియమైన దేవుని వారలారా యేసుక్రీస్తుని రక్షకునిగా మరి ఈ లోకం అంగీకరించాలని ఎవరు నియమించారో తెలుసా కన్నతండ్రి అయిన దేవుడు సర్వాధికారాన్ని క్రీస్తుకు అప్పగించింది కన్నతండ్రి అయిన దేవుడు మరి ఏ నామమున మీకు రక్షణ లేదు ఆకాశం కింద మనుషులలో ప్రభు అయిన యేసు నామాన మీరు ఒప్పుకుంటేనే ఆయన ఎదుట మోకరిల్లితేనే మీకు రక్షణ పాపక్షమాపణ అని దేవుడు ఆయన అంతగా హెచ్చిస్తే ఆయన అధికారాన్ని ధిక్కరించి వీడు తన దేశంలో ఉన్న ప్రజలకు ఏమని ఆజ్ఞాపించాడనంటే మీరు యేసుక్రీస్తు ఫోటో తీసేయండి నేనే మీకు రక్షకుణ్ణి నేను మీకు ఇస్తున్నాను ఆహార పదార్థాలు నేను మీకు ఇస్తున్నాను అన్ని వసతులని మాట్లాడుతూ ఉన్నాడు అండి మనిషి ఆహారాన్ని ఇవ్వగలడా ఏమి ఇవ్వగలడు పండిన ఆహారాన్ని తక్కువ రేటుకి ఇవ్వగలడు అవును కదండి పండిన ఆహారాన్ని తీసుకొచ్చి ఆ ధాన్యాన్ని తక్కువ రేటుకి ఇవ్వగలడు ప్రకృతిలో ఉన్న వనరులను తీసుకొచ్చి నీ చేతికి అందించగలడు మరి ప్రకృతిలో ఈ వనరులనన్నింటినీ తయారు చేస్తున్నది నువ్వా దేవుడా ఆలోచించండి ఒకసారి ఒక గింజ నేలలో నాటితే 150 గింజలు ఎవరిస్తున్నారు నీ చేతికి ఎవరిస్తున్నారు భూమి నీ నేల సారం అనుకుంటున్నావా లేదా నువ్వు వేసే ఈ యూరియా ఎరువులు అని అనుకుంటున్నావా కాదండి
నువ్వు విత్తిన విత్తనానికి ఎవరిస్తున్నారో తెలుసా? దేహాన్ని దేవుడు అనే సంగతి నువ్వు మర్చిపోయావు. ఆ విత్తనం మొలకగా మారాలంటే దానికి వాన చినుకుతోడవ్వాలి. ఆ వాన కురవాలి అని అంటే దేవుడే వానను కురిపించాలి. వానలు కురవాలంటే ఎలా కురవాలో తెలుసా? సముద్రంలో ఉన్న నీటిని సూర్యుని వేడితో మరిగించి ఆ మరిగిన నీరు ఆవిరిగా మారి ఆ మేఘాలలో చేరాలి. అలా చేరిన ఆ మేఘాలు ఆయా ప్రాంతాలకు సంచరిస్తూ వచ్చి ఏ ప్రాంతంలో ఎంత వర్షం కురవాలో అంత వర్షమే అక్కడ కురవాలి, కురిసేటట్లుగా చేసేది దేవుడు. ఆలోచించండి, మరి దేవుని వలన ఇంత అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణే ఎదిరించి దేవుణ్ణే ధిక్కరించి ఆయన ఫోటో తీసేయని అన్నప్పుడు దేవునికి కోపం రాదంటారా? చెప్పని ప్రియమైన దేవుని వాళ్ళారా, కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును. ప్రభు అయిన యేసును ముద్దు పెట్టుకోమని దేవుడు చెబితే ఆయన ఫోటోనే తీసేయమన్న వాడిని దేవుడు ఏం చేయాలి? చెప్పని ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రారంభించాడు, నరమేధాన్ని ప్రారంభించాడు, తన ఆయుధాలను భూమి మీదకి పంపించాడు, తన సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ఈ రోజున ఎలాగ మనుషులను హతమారుస్తూ ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ప్రియమైన దేవుని వారలారా. చిన్నవారు మొదలుకొని ముసలివారి వరకు, మొట్టమొదటిగా ముసలివారిని కబళించింది, ఆ తర్వాత నడి వయసుకు వారిని కబళించింది, ఆ తర్వాత పసిబిడ్డల మీదకి తన ప్రతాపాన్ని చూపించబోతూ ఉంది, ఆ తర్వాత ఏమి చేయబోతూ ఉందో నీకు తెలీదు, నువ్వు ఆపలేవు, దాన్ని అంతం చేయటం నీ వలన కాదు. ఆలోచించండి ఒకసారి, ఎందుకు సంభవిస్తుందో ఆలోచించడం మానివేశాడు. ఎలా నివారించాలనే ప్రయత్నాలతోనే తన సమయం అంతా గడుపుతూ ఉన్నాడు మనిషి ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి దేవుని గ్రంథమైన దివ్య జ్ఞాన గ్రంథమైన బైబిల్ వద్దకు వచ్చి మోకరిల్లితే సమస్తమైన జ్ఞానాన్ని దేవుడు నీకు తెలియచేయటానికి సిద్ధపరిచి ఉంచాడు. ఆలోచించండి ఒకసారి, కానీ దీన్ని మత గ్రంథం అంటావు, ఇది నీకు పనికిరానిది అంటావు, కానీ నీకు దిక్కు ఇదే అనే సంగతి నువ్వు మొదట గ్రహించకపోతే ఏదో ఒక రోజున నువ్వు తెలుసుకోవాలి. అది నువ్వు బ్రతికుండగా అయితే బాగుంటుంది, మరణించిన తర్వాత ఎలాగూ నువ్వు తెలుసుకున్నా కానీ నీకు ప్రయోజనమేమీ లేదు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, యేసుక్రీస్తు ఫోటోని తీసివేయండి, నా ఫోటో పెట్టండి అని అన్నాడు. దేవుని కోపం మండిపోయింది, ప్రారంభమైంది. ఏమండి, మరి చైనాలో ప్రారంభమైంది, చైనా అధ్యక్షుడు తప్పు చేస్తే మరి దేశమంతటిని సంహరించడం ఎందుకు, దేశాన్ని ఎందుకు బాధించాలని మీరు అనుకోవచ్చేమో ప్రియమైన దేవుని వారలారా. మరి చైనాలో ప్రారంభమైంది, ఇతర దేశాలకు ఎందుకు వ్యాపించింది అని అనుకుంటున్నారేమో. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము, ఆ తర్వాత 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఏ దేశమైతే, అది ఏ దేశమైనా కానీ, ఈరోజున ప్రపంచ దేశాలన్నింటి మీదకి కరోనా అనేది వ్యాపించింది అని అంటే కారణం ఏంటి అని అంటే, ఒక చైనాలో అతను నోటితో మాట్లాడాడేమో, మిగిలిన దేశాలన్నింటిలో కూడా క్రీస్తును నమ్మిన వారిని అందరినీ శిక్షించడం లేదంటారా? చెప్పండి ఒకసారి, మీరు ప్రభువును నమ్ముకున్నారా? అయితే మిమ్మల్ని ప్రేమించరు, ద్వేషిస్తారు. మీరు క్రీస్తుని అంగీకరించారా? అయితే మిమ్మల్ని చంపాలనుకుంటారు, మిమ్మల్ని దూషించాలనుకుంటారు, మిమ్మల్ని అసహించుకుంటారు, రకరకాలుగా చెడ్డ మాటలన్నీ మీ మీద మాట్లాడుతూ ఉంటారు. ఒకనాడు ఇలాగే సౌలుగా ఉన్న పౌలు గారు మరి దమస్కు పట్టణానికి క్రైస్తవులను హింసించడానికి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ప్రభు ఆయనకి దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీవు ఎవరు అని అంటే ఆయన ఏమంటా ఉన్నాడు అని అంటే, నీవు హింసించుచున్న యేసును, నీవు హింసించుచున్న యేసును. ఎవండి హింసించేది? సంఘాన్ని కదా, హింసించబోతూ ఉన్నది చంపాలనుకున్నది సంఘాన్ని కదా. మరి ప్రభు ఏంటి నన్ను హింసిస్తున్నావు అని అంటూ ఉన్నాడు అని అంటే, మిమ్మల్ని హింసిస్తే ఆయన హింసించినట్లే అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజున క్రీస్తును నమ్మిన కారణం చేత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఎలాంటి అరాచకాలను జరిగిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు దిగాడు, దేవుడు తన కార్యక్రమాన్ని ప్రారంభించాడు, యుద్ధానికి సన్నద్ధం చేశాడు తన సైన్యాన్ని, ప్రపంచం కూడా యుద్ధానికి సిద్ధపడింది. ఏమని మాట్లాడింది తెలుసా? యుద్ధం, కరోనాతో యుద్ధం.
ఈ యుద్ధానికి వారియర్స్ ముందెవరు ఉన్నారంటే పారిశుద్ధ కార్మికులు, ఆ తర్వాత వైద్యులు. అవును కదా ప్రేమన దేవుని వారలారా, యుద్ధం అంటే మనం ఎంతకు ముందు అనుకున్నాము సైనికులు బోర్డర్లో నిలబడి విదేశ సైనికుల చేత మరి గన్స్ తోను బాంబుల తోను యుద్ధం అని అనుకున్నారు. కానీ ప్రేమన దేవుని వారలారా, కంటికి కనిపించని ఒక వైరస్ పురుగుతో ప్రపంచమంతా ఈ రోజున యుద్ధం చేస్తూ ఉందన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఎవరితో యుద్ధం? దేవుని సైన్యం, దేవుడు పంపిన సైన్యం ఇది. ఎందుకు పంపించాడనంటే నీ ప్రవర్తన బాగులేదు, నిన్ను సరిచేయడానికి దేవుడు పంపించాడు. మారతావా నువ్వు కాపాడబడతావు, మారవా అయితే దాని బారిన ఆహుతైపోతావు నువ్వు. ఆలోచించండి ఒకసారి, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై అట్టి దేశములోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల. ఆలోచించండి, ఆయన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. 13 చదివాం కదా, తర్వాత వచ్చిన ఏది 19 వచనం చదువుతున్నాం ఇప్పుడు. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా, అంటే అర్థమేంటి, చచ్చిపోవటమే, చనిపోవచ్చు కాపాడబడవచ్చు. అంటే ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల. ఆలోచించండి ఒకసారి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కాపాడబడలేకపోతా ఉన్నావనంటే నీ పాపం అంత తీవ్రతరంగా ఉంది. దేవుని నువ్వు అంతగా బాధించావు, ఆయన కోపము మండిపోయింది నీ మీద. ఎలా అనంటే ప్రాణహానికర మగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల, కుమ్మరించిన ఎడల, కుమ్మరించాడు. అందుకే ఏ ఒక్కడు తప్పించుకోలేకపోతా ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, ఎలాంటి వారిని ఇది కబళించిందో తెలుసా? అగ్రరాజ్యాధినేతలను కూడా విడిచిపెట్టలేదండి ఈ పురుగు. ఏమండి, మరి అమెరికా ప్రెసిడెంట్ గారు మన దేశానికి వచ్చినప్పుడు ఆయనకున్న ఆ భద్రతా వ్యవస్థను చూసినప్పుడు ఎన్ని కోట్లు ఖర్చయిందో తెలియచేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, అతన్ని తాకాలంటే అంత కష్టతరం కదా. మరి అటువంటిది ఈ భద్రతా వ్యవస్థను అంతటిని దాటుకొని ఆయన్ను కూడా ఈ పురుగు కబళించింది అని అంటే దీనికి ఉన్న శక్తి ఎంత గొప్పదో మీరు ఎప్పుడైనా ఆలోచించారంటారా చెప్పండి? ఆలోచించారా చెప్పండి ప్రియమైన దేవుని వల్లారా. నీ మాస్క్ వల్ల నువ్వు కాపాడబడుతున్నావు అనుకుంటున్నావేమో, అవును కదా, లేదా నువ్వు వేసుకున్న టీకా వల్ల నువ్వు కాపాడబడుతున్నావు అనుకుంటున్నావేమో. వార్తలు వినటం లేదా, మొదటి టీకా వేసుకున్నా వచ్చిందట, రెండో టీకా వేసుకున్నా వచ్చిందట, ఒకసారి వచ్చి తగ్గాక కూడా వచ్చిందట. అంటే అర్థమేంటి, నువ్వు ఏ కారణం చేత ఏ భద్రత చేత కూడా దాని నుంచి తప్పించుకునే అవకాశం నీకు లేదు. అందుకే అంటున్నాడు ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడలా అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. దేవుడు కుమ్మరించాడు. ఏమండి, మరి దేశ నాయకుడు తప్పు చేస్తే దేశాన్ని ఎందుకండి శిక్షించడం అని ఒకవేళ మీరు అనుమానపడుతున్నారా? అయితే చూద్దాం, చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఫరో ఐగుప్తీయులు రాజు ఫరోనే కదా దేవుని ధిక్కరించింది. మేము మరి ఇజ్రాయేలును పంపించడానికి ఆ దేవుడు ఎవరు అని మాట్లాడుతూ ఉన్నాడు కదా ఫరో మోషేతో ప్రియమైన దేవుని వారలారా. ఏమండి అంత మరి గర్వంతో ఉన్న ఆ వ్యక్తి తన కారణం చేత దేశమంతటిని దేవుడు శిక్షించాడు అని అనటానికి కారణాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహుగర్వముగా ప్రవర్తించిరని. ఊరికే కాదండి, ఐగుప్తులను అందరినీ దేవుడు శిక్షించింది. ఎలాంటి తెగుళ్ళు వారి మీదకి వచ్చాయనంటే కప్పలు, అవును కదండి, అలాగే ఎన్ని రకాలైన తెగుళ్ళు అని అంటే వాసన వచ్చేసి మొత్తం అంతా కూడా భయంకరమైన పరిస్థితి అండి. ఐగుప్తు తెగుళ్ళను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు 10 కమాండ్మెంట్స్ మీరు చూసే ఉంటారు కదా ప్రియమైన దేవుని వారలారా, ఎలాంటి తెగుళ్ళ చేత వారిని బాధించాడు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఎందుకు బాధించబడ్డారని అనుకుంటున్నారా? వాళ్ళు కూడా అటువంటి స్వభావం కలిగిన వారే. యథా రాజా తదా ప్రజ అంటారు కదండి, నాయకుడు అలాంటి వాడు, ప్రజలు కూడా అలాంటి వారే ఉంటారని అంటే అవును. ఏమంటే ఫరో ఒక్కడైనా గర్విస్తాను అనుకుంటున్నారేమో కదా, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని అంటే ప్రియమైన దేవుని వారలారా, ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ. ఫరో అతని దాసులు అంత మాత్రమే కాదు, దేశంలో ఉన్న జనులంతా కూడా ఏం చేశారట, ఇశ్రాయేలులైన వారి ఎడల బహుగర్వముగా ప్రవర్తించిరని.
గర్వంగా కూడా కాదు బహుగర్వము అంటే పట్టరానంత గర్వాన్ని ప్రదర్శించినట్లుగా కనపడతాంది ప్రియమైన దేవుని వారలారా బహుగర్వముగా ప్రవర్తించిన నీకు తెలియక నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపితివి దేవునికి తెలిసింది అందుకని దేవుడు ఏం చేసాడు వారి ఎడల సూచక క్రియలను మహత్కార్యములను దేవుడు జరిగించాడు ప్రియమైన దేవుని వారలారా ఎలాగో తెలుసా మహాఘోష పుట్టించాడు ఐగుప్తు దేశంలో చైనాలో కూడా అదే మృత్యుఘోష ఇప్పుడు మరలా రిపీట్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం కదా ప్రియమైన దేవుని వారలారా మృత్యుఘోష చైనాలో ఆ రోజున మొదలైంది నేడు ప్రపంచమంతటిని వణికించేస్తుంది ఆలోచించండి ఒకసారి దేవుడు తన ఉగ్రతను చూపించడానికి ఈ విధంగా భూమి మీద అంతటికి తెగుళ్లను పుట్టించినట్లుగా మనకు కనపడతా ఉంది ప్రియమైన దేవుని వారలారా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి తండ్రి అయిన దేవుని గురించిన జ్ఞానాన్ని ప్రకటించి ఆయన ప్రేమను తెలియజేశాడు తన రక్తాన్ని చిందించాడు ప్రాణాన్ని పెట్టాడు ఈ భూమి మీదకి లోకం మీదకి రాబోతున్న ఎన్నో తెగుళ్ళను గురించి ముందుగానే భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు తెలియజేశాడు చదువుదామా లూకాసు వార్త 21వ అధ్యాయము లూకాసు వార్త 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి రాబోతున్న ఇలాంటి ఎన్నో భయంకరమైన తెగుళ్ళు వైరస్ల గురించి ప్రభు తెలియజేశాడు ప్రియమైన దేవుని వారలారా 21వ అధ్యాయము లూకాసు వార్త 11వ వచనాన్ని మనం చదువుకుందామండి 11వ వచనాన్ని మనం చదువుకుందాం మరియు ఆయన వారితో ఇట్లన్నను జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఏమన్నాడండి అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువును తటస్థించును తెగుళ్ళు రాబోతా ఉన్నాయి ఇవన్నీ అప్పుడు వచ్చినాయండి ఇప్పుడు మీరు చెప్పేస్తున్నారు ఏంటని అనుకుంటున్నారేమో రాబోతా ఉన్నాయని ప్రభు తెలియజేసిన సమాచారాన్ని చదవలేదా జ్ఞాపకం పెట్టుకోలేదా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా ఒకనాడు వారికి వచ్చాయి దుష్టాంతములుగా నీకు ప్రాయించాడు ఎందుకనంటే ఇదిగో ఫరో గర్వంతో చచ్చాడు ఐగుప్తీయులందరూ కూడా వారి గర్వం చేత దేవుని చేత బాధించబడ్డారు నీవు కూడా అదే స్వభావము అదే పోలిక కలిగి ఉన్నావా అయితే నీ మీదకి మరలా అవి రాబోతా ఉన్నాయనే సంగతిని తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా నీ మీదకి అవి రాబోతా ఉన్నాయి నువ్వు వాటి బారిన పడకుండా మీరు ఉండాలి ఇదే అధ్యాయంలో 22వ వచనాన్ని కూడా చదువుతాం చూడండి లూకాసు వార్త 21వ అధ్యాయంలో 2వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు లేఖనములు ముందుగా ప్రవక్తల చేత వ్రాయించబడిన ప్రవచింపబడిన మాటలు అందులో వ్రాయబడిన తెగుళ్ళు భూకంపాలు కరువులు భయోత్పాతాలు ఇవన్నీ కూడా నెరవేరుతాయనంటే నెరవేరబోతావని అని చెబుతున్నాడు భవిష్యత్తు చూస్తారా మళ్ళా చదవండి వచనాన్ని లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ప్రభు చెప్పాడు ఈ రోజున మనం చూస్తున్నాం చూద్దామా ఏమేమి సంభవిస్తున్నాయి ఈ రోజున ఈ సమాజానికి ఈ పాటలో చూడండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి విన్న మాటలన్నీ మీ పిల్లల హృదయాలలో నాటబడి ఆలోచించి తమ బ్రతుకును మార్చుకుని మీకు ఇష్టులుగా బ్రతికి నిత్య జీవాన్ని చేరే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమేన్. వారికి చివరి గడియయిది దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపెయ్యిది ఏ ప్రకృతే దేవుని ఆయుధం ఏ ప్రకృతే దేవుని ఆయుధం మార్పు లేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం మార్పు పొందు ఈ దినం లేకపోతే
నీతిమంతులు లేకపోతే పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా. మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడితా మనిషిని భూమిపై ఎందుకు ఉంచాలిరా. అగ్ని నీరు గాలి నింగి నేల సారం అనుభవిస్తూ సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? ప్రకృతే కన్నెర్ర చేసిందా? పరమాత్ముడే ఉగ్రుడైనాడా? ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. మనిషిని చంపుతుంటే ఉగ్రవాదం పెరుగుతుంటే నరుడు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుష్టులందరూ పెరుగుతుంటే రక్తపాతం జరుగుతుంటే నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నాదని నింగినాదని దేవుడంటే లెక్కలేదని సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? పెనుగాలి నాపే దమ్ము లేదు మనుషులెవ్వరికి, జల ప్రళయమాపే దమ్ము లేదు అధికారులెవ్వరికి. ఏ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పు లేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. దేవునికి భయపడని వారికి చివరి గడియైది, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపెయ్యేది.